హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంజనేయ స్వామిని సాక్షాత్తు పరమశివుని అవతారమని భావిస్తారు. పురాణాల ప్రకారం ఆంజనేయ స్వామి వాయుదేవుడి అవతారంలో అంజని మరియు కేసరి దంపతులకు జన్మించారు. అందుకోసమే ఆంజనేయ స్వామిని వాయుపుత్రుడు పవనసుతుడు అని కూడా పిలుస్తారు. అయితే ఆంజనేయ స్వామిని బ్రహ్మచారిగా మనం పూజించడం చూస్తుంటాం. వానరదేవుడు హనుమంతుడు. హనుమంతుడు వానర రూపం ధరించడానికి గల కారణాలు అనేక పురాణ గాథలు వివిధ రకాలుగా వర్ణించాయి. దృఢమైన శరీరాకృతి వలన హనుమంతుడు దేవుళ్ళందరిలోనూ ప్రత్యేకతను సంతరించుకున్నాడు. రాజస్థాన్లోని అజ్మీర్లోని భజరంగర్ దేవాలయం హనుమంతుని యొక్క పురాతన దేవాలయం. ఈ దేవాలయంకి ఒక ప్రత్యేకత ఉంది. దీనికి కారణం మనిషి కాదు, కోతి. గత 8 సంవత్సరాలుగా ఆలయ సేవలో ఉన్న కోతి పేరు రాము. ప్రజలు ఈ కోతిని సాక్షాత్తు ఆంజనేయుడు అని పిలుస్తారు. రాము యొక్క కొన్ని ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్లో రాము ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తున్నాడు అన్నట్లు ఉంది. దేవాలయంలో హనుమాన్ చాలీస చదివినప్పుడు రాము శ్రద్ధగా వింటాడు. ఇది మాత్రమే కాదు, రాముడు ఆంజనేయ స్వామికి హారతి ఇచ్చే సమయంలో గంట కొడుతుంది. ఆలయ వాచ్మెన్ ఓంకార్ సింగ్తో రాముడికి ప్రత్యేక సంబంధం ఉంది. ఓంకార్ 8 సంవత్సరాల క్రితం రాము అనే కోతిని ఈ ఆలయానికి తీసుకొచ్చారని చెప్పాడు. రాముడు మిగిలిన భక్తులాగే నుదుటిపై ఆంజనేయుని సింధూరం పెట్టుకుని ఉంటుంది. ఇది కాకుండా రాము భక్తులు తలలపై చేతులు పెట్టి ఆశీర్వదిస్తాడు. ఈ దేవాలయంలో ఉన్న హనుమంతుడి విగ్రహం నోరు తెరిచి ఉంటుంది. భక్తులు అందించే ప్రసాదం నేరుగా ఆంజనేయుని నోటికి చేరుతుందని నమ్ముతారు. ఆంజనేయుడు వానర రూపంలో ఉంటూనే తన శక్తులతో ఎక్కువ దూరానికి ఎగరటం, అలాగే లంకానగరాన్ని కాల్చేయాలన్న ఆలోచనతో తన తోకను కాల్చుకోవడం వంటివి హనుమంతుడి శక్తి సామర్థ్యాలను తెలియజేస్తాయి. చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు హనుమంతుడు చాలా అల్లరివాడు. చిన్నతనంలో హనుమంతుడు ఎంతో ఉత్సాహంగా అలాగే శక్తివంతుడిగా ఉండేవాడు. చిన్నతనంలోనే నమ్మిన వారికి మంచి చేస్తూ సేవాభావం కలిగిన హనుమంతుడు తన జీవితాన్ని శ్రీరాముడికి అంకితమిచ్చాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.